రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వరంగల్ పట్టణంలో కొన్ని కాలనీలు జలమయమయ్యాయి. జనగామ, మహబూబాబాద్, జయశంకర్ జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తుఫాన్ ప్రభావం ఎలా ఉందో మరిపుట్టర్ రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. పెథాయి తుఫాను ప్రభావంతో వరంగల్లోని అన్ని జిల్లాలు, అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జయశంకర్, భూపాలపల్లి జిల్లా, జనగామ, మహబూబాబాద్ జిల్లా, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలో పరిస్థితి ఇదే విధంగా ఉంది. అంటే పెథాయి తుఫానుతోటి ముఖ్యంగా కొన్ని పంటలకు నష్టం ఏర్పడింది. ముఖ్యంగా మిర్చి పంటలు తీవ్రంగా నష్టపోయింది. మిర్చి పంటలతో పాటు వరి కూడా కొన్ని చోట్ల నష్టపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఎక్కడ చూసినా కొన్ని చోట్ల జలమయమైంది. కొంతమంది ఆటో వాళ్ళు ఉన్నారు, అలాంటివి వస్తున్నాయి. ఎట్లా ఉంది తుఫాన్ ప్రభావం ఏమన్నా కనిపిస్తుందా? బాగానే ఉంది సార్, బాగా చలి పెడుతుంది, వణుకుళ్ళేస్తుంది, బాగానే వర్షం బాగానే ఉన్నది. బాగా పెద్ద మనుషులు అయితే చాలా వణుకుడు బట్టి గదగద వణుకుతారు, కొంతమంది ఇబ్బందులు ఉన్నారు. అంటే వర్షంలో ఇది బాగా చలిగా ఉంది. బాగా చలి బాగుంది సార్, బాగా చలి బాగుంది, గాలి బాగుంది, గాలితోటి బాగా వణుకుళ్ళేస్తుంది జనానికి, చాలా మంది ఇబ్బంది పడతారు. రోడ్లు ఇంత ఆగవాగానే ఉన్నాయి సార్. అన్ని నీళ్లు గుంతలు, రోడ్డు కూడా ఎక్కడ చక్కగా లేవు. అంత వర్షాలు పడి ఆ గుంతలు కూడా అవపడతలేవు. బాగానే ఉన్నది చలి. టూ డేస్ నుంచి వర్షం పడుతుంది, చలి కూడా గరం ఉన్నది. పిల్లలు కూడా బయట వెళ్ళని పరిస్థితి ఉన్నది. హాస్పిటల్స్ అవి ఇవి చాలా ఇబ్బంది అవుతున్నారు. రైట్. అంటే ఇది విధంగా వర్షం ఉందని చెప్తున్నారు. ఎట్లా ఉంది వర్షం, బాగుందా? వర్షంతో పాటు చలి ఎక్కువ ఉంది. ముసలిళ్ళు, పెద్ద మనుషులు, ఏజ్ బార్ అయిన వాళ్ళు అయితే ఈ చలికి తట్టుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి మెయిన్గా ఈ రోడ్లు, ఈ వాటర్, దీంతో దోమలు ఇవి కూడా వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ రోడ్లు కూడా అన్నీ గుంతలమయం లేకుండా చేయాలి. ఈ దోమలు అవి రాకుండా కూడా అరికట్టడానికి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీరు చెప్పండి ఎట్లా ఉంది వర్షం, పెథాయి తుఫాను ప్రభావం దాంతోపాటు ఎట్లా ఉంది వర్షం ప్రభావం? చాలా ఘోరంగా ఉంది సార్. ఇది ప్రజెంట్ అయితే మన చాలా ఇల్లు ధ్వంసం అయిపోతున్నాయి, ప్లస్ ఇదురు గాలు వస్తున్నాయి, ప్లస్ చలి కూడా బాగా విపరీతంగా ఉంది సార్. ఇది ఈ రోడ్ల మీద వాటర్ కూడా బాగా ఉన్నాయి. అన్ని రోడ్లు ఉన్నాయి, యా ఒక దాదాపు చాలా అంతే ఉన్నాయి సార్. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ మామూలు ఇలానే ఉన్నాయి. వర్షం కారణంగా ఇబ్బంది అవుతుంది, చలి మాత్రం విపరీతంగా ఉంది. ఇంట్లో నుంచి బయటికి రావాలంటే మామూలుగా లేదు, యంత్రం బాగా అంటే బాగుంది. వర్షం తక్కువనే ఉంది కానీ చలి విపరీతంగా పెడుతుంది. దాంతో అత చలికాలం మొదలైంది, దాంతోపాటు శీతాకాలం మొదలైంది, దాంతోపాటు మొన్న నుంచి పెథాయి తుఫాను ప్రభావంతో ఈ విధంగా చలి పెడుతుంది. దాంతోపాటు కొన్ని పంటలు కూడా నష్టపోయింది. అందులో వరి, ముఖ్యంగా వరి పంటతో పాటు మిర్చి పంట ఎక్కువగా నష్టపోయింది. దాంతోపాటు మామిడి ఇప్పుడే పూతకు రావాల్సినట్టుగా దశ నుంచి ఇప్పుడే వచ్చేటట్టుగా మామిడి తోటలు కూడా నష్టపోతాయని చెప్పుకోవచ్చు. దాంతో చింత ఇలాంటి పంట తోటలకు దాంతోపాటు వరి, మిర్చి, పసుపు ఇలాంటి పంటలు కూడా నష్టపోయేటట్టుగా రైతులు ఉన్నారు. ముఖ్యంగా వరి ధాన్యం కళ్ళాలకు వచ్చింది, అంటే మార్కెట్కి వచ్చింది. మార్కెట్లోకి వచ్చినట్టుగా ధాన్యం కూడా తడిసి ముద్దైంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి పెథాయి తుఫాను తెచ్చిపెట్టింది. కేవలం సంజీవ్తో రవిచంద్ర, రాజ్ న్యూస్, వరంగల్.